దశాబ్దాల తరబడి ఒకే కుటుంబం పెత్తనం చైర్మన్తో సహా ముఖ్యమైన బాధ్యతలన్నీ ఆ కుటుంబ సభ్యులవే పైగా రకరకాల ఆరోపణలు ఇది విశాఖ డైరీ నిర్వహణ తీరు కొన్ని దశాబ్దాలుగా ఆడారి తులసిరావు కుటుంబ పెత్తనమే సాగుతోంది పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంగా ఏర్పాటైన డైరీని క్రమంగా కంపెనీగా మార్చేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు చైర్మన్ వైస్ చైర్మన్ కొందరు డైరెక్టర్లు అంతా ఒకే కుటుంబం వారే దీన్ని సొంత ప్రైవేటు కంపెనీలా నడుపుతున్నారు ఇందులో లొసుగులన్నీ బయటపడితే ఇబ్బందులు వస్తాయని ఆడారి కుటుంబం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయింది దీంతో ఏం జరిగినా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి దీనిపై స్పెషల్ స్టోరింగ్ ఆడారి తులసిరావు దాదాపు ముప్పై మూడేళ్ల క్రితం విశాఖ డైరీకి చైర్మన్గా ఎన్నికయ్యారు అప్పటి నుంచి ఆయన కుటుంబం కనుసన్నల్లోనే అది నడుస్తోంది సహకార చట్టంలో ఉన్న డైరీని పంతొమ్మిది వందల తొంభై ఐదు మ్యాక్స్ చట్టంలోకి తీసుకొచ్చారు అనంతరం రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఆర్థిక సంవత్సరంలో కంపెనీల చట్టంలోకి మార్చేశారు ప్రస్తుతం డైరీకి ఆడారి ఆనంద్ చైర్మన్ కాగా వైస్ చైర్మన్గా కుమార్తె రమాదేవి కొనసాగుతున్నారు మేనేజింగ్ డైరెక్టర్గా ఎస్వీ రమణ పనిచేస్తున్నారు ఆయన కూడా దగ్గరి బంధువే మరో ఎనిమిది మంది డైరెక్టర్లు ఉండగా వారంతా ఆడారి కుటుంబం ఏం చెబితే దానికి తలాడించేవారేనన్న ఆరోపణలున్నాయి విశాఖ డైరీ ఏడాదికి పద్నాలుగు వందల కోట్లకు పైగా వ్యాపారం చేస్తోంది రాష్ట్రంలో విశాఖపట్నంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో ప్లాంట్లు ఉన్నాయి వీటి పాల సామర్థ్యం రోజుకు తొమ్మిది లక్షల లీటర్లు పాలతో పాటు పాల పదార్థాలను సైతం తయారు చేస్తోంది విశాఖ డైరీ ఉత్పత్తులకు మంచి పేరుతో పాటు గిరాకీ కూడా ఉంటుంది అన్ సీజన్లో మిగిలిపోయిన పాలను పాలపొడిగా మారుస్తుంది దీనికోసం పదమూడు టన్నుల సామర్థ్యంతో పౌడర్ ప్లాంట్లు నెలకొల్పారు డైరీలో శాశ్వత కాంట్రాక్టు సిబ్బంది అంతా కలిసి రెండు వేల మంది పనిచేస్తున్నారు ఈ వ్యవహార నిర్వహణ అంతా ఆడారి కుటుంబమే చూస్తోంది విశాఖ డైరీకి పాలు సరఫరా చేసే రైతుల సంక్షేమం కోసమంటూ ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు అది కూడా ఆడారి కుటుంబం ఆధ్వర్యంలోనే నడుస్తోంది డైరీకి వచ్చే లాభాల్లో అత్యధిక శాతం ట్రస్టుకు మళ్లించి వాటిని దుర్వినియోగం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ రాష్ట్రంలో అనేక ప్రైవేటు డైరీలు మూడు శాతం నుంచి ఆరు శాతం లాభాలు గడిస్తుండగా విశాఖ డైరీ మాత్రం సున్నా పాయింట్ సున్నా రెండు శాతం లాభాలు చూపిస్తోందన్న విమర్శలున్నాయి వాటిని కూడా వదలకుండా ట్రస్టుకు మళ్లించేస్తూ అటు నుంచి తమ సొంత ఖాతాలకు మళ్లిస్తున్నారు ఆడారి గ్యాంగ్ పాలు సరఫరా చేసే రైతులకు మెరుగైన వైద్యం అందిస్తామంటూ విశాఖలోని షీలానగర్లో ఏడెకరాల విస్తీర్ణంలో కృషి పేరుతో నాలుగు వందల ముప్పై పడకల ఆసుపత్రి నిర్మించారు దీనికి ముప్పై కోట్ల ఖర్చు చేశారు అందులోనూ నిధుల దుర్ వినియోగం జరిగిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి ఆ తర్వాత ఆ సొంత మనుషుల ద్వారా అడ్డగోలుగా కిమ్స్ యాజమాన్యానికి కొన్నేళ్ల క్రితం విశాఖలో సేకరించిన పాలను మహారాష్ట్రలోని నాందేడ్కు తరలించి అక్కడ విక్రయించేవారు అక్కడ ఓ డైరీ పెట్టి ఇక్కడి ఉద్యోగులను అక్కడికి పంపారు ఖర్చులన్నీ విశాఖ డైరీ ఖాతాలోనే ఉండేవి అక్కడ లాభదాయకంగా లేదని హైదరాబాద్కు మార్చారు అదేమైందో తెలియదు అయితే హైదరాబాద్లోని ఆడారి తులసిరావు కుమారుడు ఆనంద్ సొంతంగా ఓ డైరీని నడిపేవారు దానికి రోజుకు ముప్పై వేల లీటర్ల పాలు విశాఖ డైరీ నుంచే సరఫరా అవుతాయి ఇక్కడ విశాఖ డైరీలో కీలకంగా ఉంటూ అక్కడ హైదరాబాద్లో సొంతంగా మరో సంస్థ నడపవచ్చా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఆడారి కుటుంబంపై అనేక ఫిర్యాదులు అందడంతో ఐటీ అధికారులు కొంతకాలం క్రితం దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా అనేక ఆస్తులు వెలుగులోకి వచ్చాయి తులసిరావు నెలకు నాలుగు వేలు మాత్రమే వేతనం తీసుకుంటున్నట్టు గుర్తించారు అటువంటి కుటుంబం అంత భారీ ఆస్తులు ఎలా సంపాదించిందనే దానిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది పెనాల్టీగా సుమారు ఇరవై కోట్లకు పైగా పన్ను కట్టించుకున్నారని సమాచారం ఈ ఐటీ దాడులతో ఆడారి కుటుంబం భయపడి కొన్ని సెటిల్మెంట్లు చేసుకుందని ప్రచారం జరిగింది దానిలో భాగంగానే కృషి ఆస్పత్రిని కిమ్స్కు అప్పగించారనేది ఆరోపణ తులసిరావు కుమారుడు ఆనంద్ మొదట డైరీ సీఈఓగా ఉండేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఫలితాలు రాగానే వెంటనే వైసీపీలో చేరిపోయారు ఆ తర్వాత డైరీ వైస్ చైర్మన్ కమ్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు విశాఖలో చక్రం తిప్పుతున్న ఒక వైసీపీ నాయకుడి రాజకీయ వ్యయమంతా అప్పట్లో ఆయనే చూసుకున్నారని సమాచారం మాజీ ముఖ్యమంత్రి జగన్ని నేరుగా కలవగలిగే నాయకుల్లో ఆనంద్ ఒకరని ఆయన ఎక్కువగా సీఎం పేషీలో కనిపిస్తుండేవారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ కబ్జా దాహానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఉద్యోగుల ఇళ్ల కోసం కొనుగోలు చేసిన భూమిని తమ కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అదేవిధంగా జీవీఎంసీ పరిధి చిన గతంలో శ్రీ విజయ విశాఖ సహకార డైరీ పేరున కేటాయించిన ఏడు పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాల ప్రభుత్వ భూమి విశాఖ డైరీ చైర్మన్ కుటుంబం స్వాధీనంలో ఉంది అక్కడ నిర్మించిన భవనాలకు జీవీఎంసీ అనుమతులు లేవు ప్రస్తుతం ఈ భూమికి సంబంధించిన వివాదం సీసీఎల్ఏ పరిధిలో ఉంది దీన్ని సొంతం చేసుకునేందుకు వైకాపా అధినేత జగన్కు పెద్ద మొత్తంలో సొమ్ము ముట్టజెప్పారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి విజయనగరం జిల్లా గర్భాం ప్రాంతంలో ఎకరా పద్దెనిమిది లక్షలకు మించని యాభై ఎకరాల భూమిని డైరీ డబ్బుతో ముప్పై ఎనిమిది చొప్పున కొనుగోలు చేశారు ఈ వ్యవహారంలో విజయనగరానికి చెందిన కీలక నేత చక్రం తిప్పారని ఈ భూముల కొనుగోలు పేరిట ఎంప్లాయీస్ ఫండ్ నుంచి ఏడు కోట్లు తీసుకుని వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి విజయనగరం జిల్లా వై జంక్షన్ వద్ద విశాఖ డైరీ పేరిట ఐదు ఎకరాలు కొనుగోలు చేసి అందులో ఇరవై సెంట్ల భూమిని డైరీలో ఓ డైరెక్టర్ పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేశారు డైరీ ఉద్యోగుల ఇళ్ల కోసం సిబ్బంది నుంచి ఎనభై ఆరు వేల చొప్పున వసూలు చేసి అలా వచ్చిన మొత్తంతో విశాఖలోని నరవ గ్రామం వద్ద మూడు పాయింట్ రెండు సున్నా ఎకరాలు కొనుగోలు చేశారు చైర్మన్ కుటుంబ సభ్యులు దగ్గరి బంధువుల పేరిట ఉచితంగా ఒక్కొక్కరికి ముప్పై సెంట్ల చొప్పున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు విశాఖ డైరీ ఎండీ ఎస్వీ రమణ వాల్తీర్ క్లబ్లో సభ్యత్వం పొందేందుకు విశాఖ డైరీ నుంచి పెద్ద మొత్తంలో విరాళమిచ్చినట్లు తెలుస్తోంది పూర్తి ఆధారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదాయ పన్ను శాఖ కమిషనర్ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తదితర శాఖలకు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఎటువంటి చర్యలు చేపడతాయో వేచి చూడాలి మరి